హలో అండి, వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్. ఈరోజు మనం బ్యూటిఫుల్ పాపడి పిల్లలు చూడబోతున్నామండి. ఇప్పుడు చూడబోయే పాపడి పిల్ల వచ్చేసరికి మ్యాట్ ఫినిషింగ్ పాపడి పిల్ల అండి. పెండెంట్ వచ్చేసరికి మనకి చాందబాలి ఇయర్ రింగ్ లాగా ఇచ్చారు. కింద రైస్ పర్ల్స్ ఇచ్చారండి. కింద డ్రాప్స్, పైన పీకాక్ డిజైన్తో వచ్చిందండి. పైన సీజెడ్ లైన్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి ఈ పాపడి పిల్ల. ఈ పాపడి పిల్ల కాస్ట్ వచ్చేసరికి 350 రూపీస్ అండి. నెక్స్ట్ పాపడి బిల్ల వచ్చేసరికి సీజెడ్ పాపడి బిల్ల అండి. ఈ పాపడి బిల్ల మనకి ఫ్లవర్ డిజైన్తో వచ్చింది. మొత్తం ఫ్లవర్, మధ్యలోనేమో రూబీ ఉంది. కింద డ్రాప్ వచ్చేసరికి ఎమరాల్డ్ వచ్చిందండి. ఈ సీజెడ్ పాపడి బిల్ల చాలా హై క్వాలిటీ సీజెడ్ ఈ సీజెడ్ పాపడి బిల్ల వచ్చేసరికి మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది. డిజైన్ కూడా చూడండి, చాలా క్లారిటీగా ఉంది. ఫ్లవర్ డిజైన్ ఎట్లాగా, ఫ్లవర్ ఎట్లా ఉందో డబుల్ ఫ్లవర్ లాగా చాలా క్లారిటీగా ఉంది. దీని కాస్ట్ వచ్చేసరికి 350 రూపీస్ అండి. ఇప్పుడు మనం ఇంకో పాపడి బిల్ల చూస్తున్నామండి. ఈ పాపడి బిల్ల సీజెడ్ పాపడి బిల్ల వచ్చేసరికి మనకి పీకాక్ డిజైన్, ఇటు సైడ్ పీకాక్ డిజైన్తో ఉంది. మిడిల్లో వచ్చేసరికి రూబీ అండ్ ఎమరాల్డ్స్తో ఉంది. మనకి కింద వచ్చేసరికి మనకి పర్ల్ డ్రాప్స్ ఇచ్చారండి. ఈ పాపడి బిల్ల వచ్చేసరికి మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూస్తున్నారు కదండి, ఈ పాపడి బిల్ల కాస్ట్ వచ్చేసరికి 350 రూపీస్ అండి. ఇప్పుడు మనం చూస్తుంది మ్యాట్ ఫినిషింగ్ పాపడి బిల్ల. ఈ మ్యాట్ ఫినిషింగ్ పాపడి బిల్ల మనకి చాందబాలి ఇయర్ రింగ్ ఎలా వస్తుందో అలాగే వచ్చింది. ఇది కూడా దీనికి కింద వచ్చేసరికి మనకి పీకప్ డిజైన్తో వచ్చింది. దీనికి డ్రాప్స్ వచ్చేసరికి మనకి మ్యాట్ ఫినిషింగ్ డ్రాప్స్ ఇచ్చారు. ఇక్కడంతా మనకి ఒరిజినల్ రూబీ ఎట్లా ఉందో అదే రూబీ లాగా ఉంది. పైన వచ్చేసరికి ఒక ఫ్లవర్ డిజైన్తో వచ్చింది. ఈ పాపడి బిల్ల కాస్ట్ వచ్చేసరికి 350 రూపీస్. ఈ పాపడి బిల్ల చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మనం చూస్తుంది మ్యాట్ ఫినిషింగ్ పాపడి బిల్ల అండి. మ్యాట్ ఫినిషింగ్ పాపడి బిల్ల వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చి పెండెంట్ లాగుంది. పెండెంట్ కింద ఇవి డ్రాప్స్ వచ్చేసరికి మనకి లీఫ్ కింద చిన్న బాల్ లాగా ఇచ్చారండి. ఇక్కడేమో అన్ని లీఫ్ లాగా ఇచ్చేసి ఇక్కడంతా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు. ఇది మల్టీ కలర్ పాపడి బిల్ల అండి. ఈ పాపడి బిల్ల పైన డిజైన్ చైన్ వచ్చేసరికి మనకి ఫ్లవర్ వచ్చిందండి. ఫ్లవర్ కింద ఇట్లాగా 2 డ్రాప్స్, సీజెడ్ డ్రాప్స్ లాగా అలా వచ్చింది. ఈ పాపడి బిల్ల కాస్ట్ వచ్చేసరికి మనకి 450 రూపీస్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొంచెం హెవీగా ఇష్టపడే వాళ్ళు ఈ పాపడి బిల్లని లైక్ చేస్తారండి. కొంచెం హెవీగా ఉంది. ఇప్పుడు మనం ఇంకో మ్యాట్ ఫినిషింగ్ పాపడి బిల్ల చూస్తున్నామండి. మ్యాట్ ఫినిషింగ్ పాపడి బిల్ల వచ్చేసరికి మనకి పైన వచ్చేసరికి మనకి లీఫ్ ఉంటుంది కదా, లీఫ్లో రూబీ ఎమరాల్డ్స్ వచ్చినట్టు ఉందండి. చూడండి ఒకసారి ఇట్లా ఇచ్చారు. మధ్యలో వచ్చేసరికి డాలర్ వచ్చేసరికి చాలా బిగ్ సైజ్ డాలర్ అండి. ఈ డాలర్కి గుత్తపూసలన్నీ ఫిక్స్ చేసింది. మొత్తం గుత్తపూసలన్నీ ఫిక్స్ చేస్తున్నారు. ఈ గుత్తపూసలన్నీ ఫిక్స్ చేసిన దాని పైన ఏమో ఫ్లవర్ డిజైన్తో రూబీ అండ్ ఎమరాల్డ్స్ ఒక ఫ్లవర్ డిజైన్తో ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చేసరికి 650 రూపీస్ అండి. చూడండి ఒకసారి, చాలా హెవీగా ఉంది. మనకి ఇది వచ్చేసరికి మనకి ఒక పెండెంట్ సైజులో ఉంటుంది. లాంగ్ ఫ్రాక్స్ మీదకి వాటికి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి 2 ఇంచెస్ ఉందండి పెండెంట్ వరకే వచ్చేసరికి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తుంది బ్లాక్ బీట్ అండి. బ్లాక్ బీట్ వచ్చేసరికి మనకి 18 ఇంచెస్ బ్లాక్ బీట్. దీనికి పెండెంట్ వచ్చేసరికి మనకి అన్కట్ అండి. దీనికి అన్కట్ పెండెంట్ ఇక్కడంతా ఫ్లవర్ డిజైన్తో ఉంది. అటు సైడ్ వరకు ఏమో మనకి తీగల్లాగా వచ్చేసరికి రూబీ వచ్చింది. కింద ఏమో మనకి ఎమరాల్డ్ ఇచ్చారు. డ్రాప్స్ వచ్చేసరికి మనకి పర్ల్ డ్రాప్స్ కాంబినేషన్లో వచ్చిందండి. ఈ బ్లాక్ బీట్ వచ్చేసరికి కాస్ట్ వచ్చేసరికి 400 రూపీస్ అండి. ఇప్పుడు మనం ఇంకో బ్లాక్ బీట్ చూస్తున్నాము. ఈ బ్లాక్ బీట్ 18 ఇంచెస్ బ్లాక్ బీట్ అండి. బ్లాక్ బీట్ వచ్చేసరికి మనకి రూబీస్ సీజెడ్ అండ్ కాంబినేషన్లో ఉంది. ఈ బ్లాక్ బీట్ మనకి
ఫ్లవర్ డిజైన్ మిడిల్లో వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్తో ఉంది, మధ్యలో రూబీ వచ్చి చుట్టూరా ఫ్లవర్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. ఇక్కడ మనకి డ్రాప్స్ వచ్చేసరికి పాల్ డ్రాప్స్ వచ్చినాయి అండి. ఇదంతా మనకి కొంచెం లీఫ్ డిజైన్తో వచ్చి చుట్టూరా ఫ్లవర్ చుట్టూరా లీఫ్ డిజైన్తో వచ్చింది. ఈ బ్లాక్ బెడ్ కాస్ట్ వచ్చేసరికి 350 రూపీస్ అండి. ఇప్పుడు మనం బ్లాక్ బీట్ చూస్తున్నామండి. ఈ బ్లాక్ బీట్ వచ్చేసరికి 20 ఇంచెస్ బ్లాక్ బీట్ అండి. ఈ బ్లాక్ బీట్ డాలర్ వచ్చేసరికి పెండెంట్ లక్ష్మీదేవి. లక్ష్మీదేవి కింద వచ్చేసరికి యాజ్ టీచ్కి మనకి పీకాక్ ఇటు సైడ్ ఒక పీకాక్ ఇచ్చారు. ఈ చుట్టూ ఆల్ ఓవర్ డిజైన్ లాగా వచ్చిందండి, లీవ్స్ లాగా అట్లాగా వచ్చింది. కింద మనకి డ్రాప్స్ వచ్చేసరికి పాల్ డ్రాప్స్ ఇచ్చారండి. ఇలా దీనిపైన మనకు వచ్చేసరికి మ్యాట్ ఫినిషింగ్ బాల్ రూబీ ఎమరాల్డ్స్ తో వచ్చినాయి బాల్స్. ఈ దీనికి బ్లాక్ బీట్ బ్లాక్ బీట్కి మనకి ఇయర్ రింగ్ వచ్చేసరికి సేమ్ అట్లాగే డాలర్ ఎట్లా ఉందో అట్లా ఆ ప్యాటర్న్లోనే వచ్చిందండి. ఈ ఇయర్ రింగ్స్ బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చిందండి. మ్యాట్ ఇది వచ్చేసరికి మనకి 750 అండి. యాక్చువల్గా వచ్చే డాలర్ కాస్టే 650 రూపీస్ అలా ఉంటుంది. మొత్తం సెట్ కాస్ట్ వచ్చేసరికి 750 రూపీస్. చాలా బ్యూటిఫుల్గా ఉండిద్దండి.